అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇప్పుడు నాకు అంటే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం అర్జెంటుగా నేను చెప్పాలి. ఎందుకంటే నా మొదటి సినిమా కథ, నా మొదటి సీను రఘువ గారితో చేశారు. ఆయన ఆయన టచ్ ఇది నేను ఆయనతో చేసి నాలుగో సినిమా అనమాట. థ్యాంక్ యూ సార్, ఎంత దూరం నా మొదటి సినిమా నుంచి నాకు ఈ ట్రావెల్. ఎన్నో చేస్తాం కానీ ఆ తొలి పరిచయం, తొలి దశలు మర్చిపోలేం కదా. సో లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సార్తో చేయడం వెరీ 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 హ్యాపీ. సినిమా విషయానికి వస్తే అరుణ్ విజువల్స్ బ్యానర్, స్వీటీ నాటీ స్వీటీ అన్న టైటిల్ మీద సినిమా స్టార్ట్ చేస్తాం. స్వీటీ నాటీ క్రేజీ అన్న టైటిల్ మీద మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం. టూ లాంగ్వేజెస్లో చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అరుణ్, అరుణ్ విజువల్స్ అన్న బ్యానర్ కింద చేస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ గారు అంటున్నారు ఒకరు మాట్లాడుకో. అంటే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడేవాడు కాబట్టి నన్ను ముందు పెట్టి అందరినీ పరిచయం చేయమని. మా సినిమాలో హీరోయిన్ తను నేను వేరే చెప్పడానికి వచ్చా. తను షీస్ డూయింగ్ ద సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. శ్రీజిత ఘోష్ అండ్ ఇనయ తమిళ్లో చాలా సినిమా, తమిళ మలయాళంలో చాలా సినిమాలు చేశారు. స్టేట్ అవార్డ్ అండ్ తన ఫస్ట్ ఫిల్మ్ ఒక మ్యాచ్ అవార్డు వచ్చింది. అండ్ రాధా గారు చాలా పాపులర్ హీరోయిన్, పాత సినిమాలు మనం చూస్తుంటాం సౌత్లో. సో అంటే ఎవరు ఏంటి సో అంటే ఏంటి, ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారంటే అదే సినిమా మరి చెప్పాం కదా, నాటీ స్వీటీ క్రేజీ అని. ఒక నాటీ ఒక స్వీటీ ఒక క్రేజీ ఉంది. దిస్ ఇస్ ద ఫిల్మ్. ఇంతకుముందు నాకు పెద్దగా వర్క్ అయిన సినిమాలన్నీ కామెడీ ఫిల్మ్సే. లాస్ట్ కథకంచికి మనం ఇంటికి కావనివ్వండి, చీకటి కథలో చిత్తగొట్టుడు సార్తో చేసాం, సూపర్ డూపర్ హిట్ అయింది. సో దిస్ ఆల్సో అనదర్ నైస్ రొమాంటిక్ కామెడీ. ఈరోజు పూజ చేసాం, స్టార్ట్ అవుతుంది సినిమా, త్వరలో వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే కథ సినిమా చేసి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. సో అరౌండ్ సేమ్ టైం మేము స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్ని రోజులు నేను రావడానికి, నేను ఇక్కడ ఇంకా ఉన్నాను సినిమాలు చేస్తానంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సినిమా చేస్తే నమ్మి చూసే ప్రేక్షకులు. ఇంకోటి, పెద్దగా డబ్బులు పెట్టి ఏం మార్కెటింగ్ ఏది చేయకపోయినా నన్ను ఆల్వేస్ రీచ్ చేసిన ప్రెస్ వాళ్ళు. సో ఈరోజు ఈ సందర్భంలో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ ది ఆడియన్స్ ఫర్ గెటింగ్ మీ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీద వాళ్ళందరూ మాట్లాడారు, ఇంకా ఎంతకన్నా ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడు నేను ఏమన్నా కాంట్రవర్సీగా మాట్లాడితే ఎక్కువ వీడియోలు వేస్తారు, ఇది కూడా వేయండి. మాట్లాడడానికి ఏం లేదు, కాంట్రవర్సీగా అన్నీ బాగున్నాయి, లైఫ్ బాగుంది, సినిమాలు బాగున్నాయి. ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చేసాం, కన్నడ ఒకటి, తమిళ ఒకటి, ఇప్పుడు లాస్ట్ మనమేలో కూడా యాక్ట్ చేశారు. అండ్ ఐ హోప్ ఐ కీప్ హ్యావింగ్ ది సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.